గుడ్ మార్నింగ్ మై డియర్ యూట్యూబర్స్, మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇప్పుడు అకౌంట్స్ అంతా వాల్యుబుల్ కోర్సు, ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ కోర్సు ప్రపంచంలో ఇంకోటి ఏంటి లేదు అంటే మీరు నమ్మాలి. ఎందుకంటే ఇవాళ బీకామ్ చదివినా, ఎంకామ్ చదివినా, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ సిఏ చేసినా కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం అకౌంటెంట్ మాత్రమే పొందగలుగుతారు. ఎందుకంటే కంప్లీట్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అతని గుప్పెట్లో ఉంటుంది. యూ క్యాన్ కమాండ్ అండ్ యూ క్యాన్ డిమాండ్ ఫర్ హిస్ సర్వీసెస్ అండ్ యూ క్యాన్ గివ్ ఫైనాన్షియల్ వైజ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ టు ది మేనేజ్మెంట్ టు టేక్ వైజ్ ఎకనామిక్ డెసిషన్స్. కాబట్టి ఏంటంటే అతి ముఖ్యమైన వ్యక్తి ఏదైనా సంస్థలో ఉన్నాడంటే ఫస్ట్ అకౌంటెంట్నే చెప్పగల. మరి అకౌంటెంట్ రకరకాల స్థానాల్లో పనిచేస్తున్నాడు, డాటా ఆపరేటర్ అంటున్నారు, జూనియర్ అకౌంట్స్ అంటున్నారు, సీనియర్ అకౌంటెంట్ అంటున్నారు, కానీ ఈ సీనియర్ అకౌంటెంట్ స్టేజ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేని స్టేజ్ ఉంది. ఒక లెటర్ రాయాలంటే ఇబ్బంది పడుతున్నాడు, తర్వాత ఒక కంప్లీట్ ఒక ఫైనలైజేషన్ స్టేజ్ని తీసుకొచ్చి ఆడిటర్కో కన్సల్టెంట్కో అప్పచెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మరి అకౌంట్స్ మరి అంత కష్టమైన సబ్జెక్టా, ఎవరికి పడితే వాళ్ళు కొరుకులు పడదా, అలివి కాదా అంటే అది మాత్రం కానీ కాదు. ఎందుకంటే అకౌంట్స్ అంత ఈజియెస్ట్ సబ్జెక్టు ప్రపంచంలో ఇంకోటి లేదు. అకౌంట్స్ అంతా ప్రెస్టేజ్ అండ్ ప్రివిలేజ్డ్ కోర్సు ప్రపంచంలో ఏమి లేదని చెప్తూనే అకౌంట్స్ అంత ఈజియెస్ట్ కోర్సు కూడా ఏమి లేదని చెప్తున్నాను. మరి అటువంటప్పుడు ఒక అకౌంటెన్సీని అంటే ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్, డిగ్రీలో 3 ఇయర్స్, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 2 అవర్స్, మొత్తం 7 ఇయర్స్ చదివి కూడా ఈ రోజున ఇండిపెండెంట్గా యాక్ట్ చేయలేని పొజిషను మనలో అందరిలో కనిపిస్తుంది. కానీ దానికి కారణం ఏంటంటే బిగినింగ్లోనే మనకు దెబ్బ పడింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ లెర్నింగ్ లెవెల్లోనే అకౌంట్స్ మీద అక్షరాభ్యాసం చేస్తాం, దాన్ని సరైన పందాలో రైటర్స్ బుక్స్ రాయకపోవడం, తర్వాత అదే రాసిన రాసింది తప్పు ఒప్ప అనేది ఏమాత్రం దాన్ని గ్రహించకుండా యాజ్ ఇట్ ఈజ్గా స్టూడెంట్స్కి అప్పచెప్పడం, ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు అని సెగ్రిగేట్ చేయటం, కేవలం ఎగ్జామినేషన్ పర్పస్ కోసమే టీచింగ్ చేయటం తోటే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఎగ్జామినేషన్లో ర్యాంక్ హోల్డర్ అయ్యి ఉండి మళ్ళీ రేపటి రోజున ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్కి వెళ్లకుండా మనం ఎక్కడా కూడా జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే పొజిషన్లో మనం లేము. ఇవంతా మీ అందరికీ తెలిసిన విషయం. కానీ మరి ఎక్కడ జరుగుతుంది ఈ లోపం, ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 7 సంవత్సరాలు కామర్స్లోతోటి బ్రతికి కామర్స్తోటే మెలిగి ఇవాళ మళ్ళీ ట్రైనింగ్ అవసరం అంటే నిజంగా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదని చెప్తున్నానంటే మనకి ఏమీ అక్కర్లేదు. ఒక మంచి అకౌంటెంట్ మేనేజర్ అకౌంట్స్ కావాలి అంటే మీరు ఫస్ట్ ప్రిన్సిపల్స్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్, రూల్స్ టు పాస్ ఎన్ ఎంట్రీ టు డెబిట్ అండ్ క్రెడిట్, ఇవన్నీ ఈ అంశాలు మాత్రమే బిగినింగ్లోనే మనకి ఇంటర్మీడియట్లోనే చెప్తారు. ఈ అంశాలు తెలుసుకోగలిగితే అసలు ఏ విధమైన తడబాటు అక్కర్లేదు, ఎటువంటి అకౌంట్ అయినా కూడా ఫైనలైజ్ చేసి పక్కన పెట్టగలుగుతారు. ఆ శక్తి మీలో ఉంది. కానీ అక్కడే మనకి ఆదిలోనే మనకి ఈ పొరపాటు జరగడం వల్ల ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు ఈవెన్ సీఏ పాస్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం. డెబిట్ క్రెడిట్ని క్లాసిఫై చేయలేని పొజిషను, ఐడెంటిఫై చేయలేని పొజిషను అందరిలో ఉందంటే దీనికి కారణం ఏంటంటే ఎవరు మనమే నిందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చదివిన చదువు వాతావరణం అటువంటిది. దీంట్లో ఎవరికి విమర్శించే ఉద్దేశం మాత్రం కాదు, నిజంగా జరుగుతుంది మాత్రం అదే. కానీ ఈ సందర్భంలో నేను ఆలోచించింది ఏంటంటే నాకు నేను 44 సంవత్సరాలుగా నేను ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాను, ఎన్నో అనుభవాలను చవిచూచాను, ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూశాను. 8-9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ గ్రూపింగ్ గురించి మాట్లాడలేకపోతున్నారు, ఫైనలైజేషన్లో ఉన్న తప్పుల గురించి మాట్లాడలేకపోతున్నారు, హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, అన్హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఏంటి చెప్పలేకపోతున్నారు. ఈ స్థితి ఎందుకు వస్తుందంటే మనకి అవగాహన లోపం అనేది చెప్పాలి. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా తెచ్చిపెడుతుంది మనకి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ను కూడా మనం గ్రహించలేని స్టేజ్లో మనం ఇబ్బంది పడుతున్న సందర్భం మాత్రం చాలా ఉందని ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మల్టిపుల్ స్కిల్ అంటే ఓన్లీ అకౌంట్సే కాదు,
దీంట్లో ట్యాక్సేషన్ జిఎస్టి తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ తర్వాత టీడీఎస్ పిఎఫ్ ఈఎస్ఐ ఎక్సెల్ వర్డ్ ఇవన్నీ నేర్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఆర్గనైజేషన్లో మీకు ఒక పిలుపు రావడం మాత్రం ఖాయం. దీంట్లో మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికైనా అకౌంటెన్సీ కేవలం కామన్ సెన్స్ అనే బిట్టు మీదనే తయారైంది, ఆ ఇరుసు మీదనే తిరుగుతుందని గ్రహించగలిగితే కామర్స్ అనేది కంప్లీట్ రూపాయి తయారు రూపాయి వాడకం మీదనే బేస్ అయిన సబ్జెక్ట్. అది రూపాయి అందరికీ అవసరమే, రూపాయి లేకపోతే మనం బ్రతకేయలేదు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఆ రూపాయి మీదనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అకౌంటెన్సీ తోటి అవగాహన ఉండి తీరాలి. అకౌంటెన్సీ తోటి మనం బ్రతుకు వెళ్ళబోస్తున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఇవన్నీ కనుక నేర్చుకోగలిగితే వర్డ్ ఎక్సెల్ టీడీఎస్ పిఎఫ్ ఈఎస్ఐ పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అకౌంటెన్సీ అకౌంటెన్సీలో తర్వాత మీరే ఫైనలైజేషన్ చేయాలి. తర్వాత మీరే దాంట్లో ఇన్ అండ్ అవుట్స్ చెప్పగలగాలి, గుడ్ అండ్ బ్యాడ్ చెప్పగలగాలి, బిజినెస్ యొక్క నిజమైన స్ట్రెంగ్త్ని మీరు తెలుసుకోగలగాలి, చెప్పగలగాలి. అట్లనే మీకు ట్యాక్సేషన్లో డిఫరెంట్ సెక్షన్స్ గురించి అవగాహన ఉండి తీరాలి మీకు. తర్వాత అట్లనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ, ప్రస్తుతం జిఎస్టీ ఉంది, అంతకుముందు చాలా ఉండేవి. కాబట్టి ఇవన్నీ తెలియజెప్పడం కోసం అతి తొందరలో మీకు ఒక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ అనుకోండి. ఎందుకంటే నా దగ్గర మీకు ఇన్స్టిట్యూట్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఒకటే చెప్పగలుగుతాను. ఐఎమ్ హ్యావింగ్ ద క్లయింట్స్ ఫైల్స్ విత్ మీ. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇన్వాయిస్ ఫైల్స్ కానీ ఇతరత్ర అన్ని బిజినెస్ రిలేటెడ్ ఫైల్స్ కరస్పాండెన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. కాబట్టి దాంతో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక 2-3 గంటల క్లాస్ నడిపితే మిగతా అవర్స్ మీరు దీంట్లో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక 4-5 అవర్స్ జస్ట్ లైక్ ఏ కాలేజ్ మీరు ట్రీట్ చేసినట్టు కనుక గడపగలిగితే మీరు ఒక పెర్ఫెక్ట్ అకౌంటెంట్ అవటానికి 100కి 100 పాడు అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీ ట్రైనింగ్ లోనే మీకు 2-3 రకాలుగా ఇంటర్వ్యూస్ చెప్పడం జరుగుద్ది. హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ, హౌ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ బ్రీఫ్లీ అండ్ దిస్ నాలెడ్జబుల్ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఎలా చేయాలి. అంటే మీకు నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, దీని మీద నాకు కమాండింగ్ ఉంది, ఐ కెన్ డూ దిస్ ఈవెన్ దో ఐ గాట్ నో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఏ క్యాండిడేట్ జస్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది కాలేజ్ విత్ ఏ డిగ్రీ సర్టిఫికేట్ బట్ ఐ కెన్ డూ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ది ఫాలోయింగ్ దిస్ స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ యాక్యురేట్లీ ఆల్సో అని కనుక మీరు ప్రజెంట్ చేసే సిచ్యువేషన్ని మీరు తెలుసుకోగలరు. దీంట్లో చెప్పడంలో మా గొప్పతనం దీంట్లో ఏమీ కనబడదు. ఎందుకంటే మేము అనుభవించే ఉన్నాము. తర్వాత కాలేజీలో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యు మే నాట్ గెట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అంటారు. అట్లాంటి ఇన్స్టిట్యూట్లో కూడా అదే సీజ్ మైంది. కానీ ఇక్కడ ప్రతి బిట్టు మీ మా సూపర్విజన్లోనే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. మా సూపర్విజన్లోనే మీరు అన్ని ట్రైనింగ్ పొందగలుగుతారు. తర్వాత మీరు ఒకవేళ మేము ఏ జాబు చేయము సార్, మాకు జాబ్ అవసరం లేదు సార్, మేము పార్ట్ టైం అకౌంటెంట్ గాను లేకపోతే ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్గాను మా ఏరియాలో పెట్టుకుంటామంటే 1 ఇయర్ నేను వాలంటరీగా నేను మీకు సపోర్ట్ ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాను. మీకు ఏదైనా క్రిటికల్ పాయింట్స్ ఇబ్బంది పెడుతున్న ప్రాక్టీస్ కనుక వస్తే, ఏదైనా ఒక పెద్ద యాక్టివిటీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంటే దానికి తగిన విధంగా మిమ్మల్ని ప్రోత్సహించి అవి మీరు టేకప్ చేసే పరిస్థితి మేము మీకు తీసుకొస్తాం. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా మల్టిపుల్ స్కిల్స్ మీకు రావాలి. అంటే అకౌంటెంట్ అంటే అన్నీ మీరే ఉండాలి, అంతేగాని దీని కొరకు ఒక లెటర్ రాయడానికి ఎవరో పెద్ద మనిషిని తీసుకురావడం కానీ లేకపోతే ఫైనాన్షియల్స్ని మంచిగా చెడు ఉంటారని ఆడిటర్ గారు చెప్తే కానీ తెలియని పొజిషన్ కానీ, అంటే ఆడిటర్ గారు చెప్తారు ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ కెన్ ఫైల్ ద రిపోర్ట్స్ విత్ ది రిక్వైర్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. కానీ
మీ అందరూ మీరు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు తెలిసిన విషయాలు మీకు తెలియాలి. దీంట్లో ఏంటి, ఒకవేళ కనుక ఏదన్నా ఇది కాదు ఇది ఇది పద్ధతి కాదనుకుంటే, మీరు డిస్కస్ చేసి పొజిషన్లో మీరు ఆడిటర్స్ ఆఫ్ పొజిషన్లో ఉండాలంటే మీకు దాని విషయం గురించి తెలిసి ఉండాలి. ఇది ఎందుకు బ్యాడ్ అయింది, ఇది ఎందుకు అన్హెల్దీ అయింది, ఇది ఎందుకు హెల్దీ కాదు అనేది మీకు ప్రావిడెంట్ క్లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ తెలిసిన మరు క్షణమే మీ యూ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్. ఎందుకంటే యాజమాన్యం యొక్క స్థితిగతులు కానీ మంచి చెడ్డలు కానీ చూడగలిగిన ఫస్ట్ వ్యక్తి మీరే. తర్వాతనే ఆడిటర్స్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ వస్తారు, వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్స్టర్నల్, మీరు ఇంటర్నల్. ఎందుకంటే ఏ తప్పు అయినా జరగకుండా నిరోధించగలిగిన శక్తి మీకుంది, కానీ తప్పు అయిపోయిన తర్వాత ఇది తప్పు అని చెప్పగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. కానీ దీన్ని బట్టి ఎవరు ఎవరు గొప్ప, మీరే గొప్ప అవుతారు. కాబట్టి మీరు ఎవరికి ఏ ఉత్సాహం ఉన్నా, మీరు సిఏ డిస్కంటిన్యూ కానివ్వండి, ఎంబీఏ చదవండి, ఎంకామ్ చదవండి, ఈవెన్ బీకామ్, బీకామ్ ఇస్ ద మినిమం క్వాలిఫికేషన్ టు జాయిన్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్. కాబట్టి మీరు ఇతర వివరాల కోసం మీరు నా డిస్క్రిప్షన్లో ఇది ఉంది, నా టెలిఫోన్ నెంబర్ ఉంది. తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడగలుగుతారు, లేకపోతే మీరు నా మెయిల్ అడ్రస్లో మీరు మెసేజ్ పెట్టగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఈ మల్టిపుల్ స్కిల్ని మీకు అందించాలనే చదువు దేశంతో వీఆర్ గోయింగ్ టు డూ విత్ఇన్ ఏ షార్ట్ టైం. కాబట్టి ఏంటంటే దీంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ఫుల్. యూ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ అస్ త్రూ మేకింగ్ ఎ టెలిఫోన్ ఆర్ త్రూ గివింగ్ ఎ మెసేజ్ త్రూ మెయిల్, అండ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు యూ. అండ్ ఐ విల్ clear all your doubts you got on the training. Thank you very much. Good day.